అతను డాక్టర్ కావాలి, గొప్ప స్థాయిలో ఉండాలి అని వాళ్ళ అమ్మ కలలు కంటూనే ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న ఏమనుకుంటాడంటే, నా పేరు రాఘవేణి, 9వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ సిద్దిపేట. నేను ఈరోజు మీ అందరికీ ఒక కథ చెప్పబోతున్నాను. కథ పేరు డాక్టర్ అబ్బాయి. ఈ కథ ఒక డాక్టర్ కావాల్సిన అబ్బాయి గురించి. కథను మొదలు పెడదాం. అనగనగా కాలకుంట అనే ఒక గ్రామంలో ఉదయ్ అనే ఒక అబ్బాయి నివసించేవాడు. అతడు ఏమీ చదువుకోకుండా వాళ్ళ స్నేహితులతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు అతని కోసం ఎంతో కష్టపడేవారు. వాళ్ళ తండ్రి ఎప్పుడూ దుకాణంలోనే పనిచేసేవాడు. వాళ్ళ అమ్మ పేరు మమత, వాళ్ళ నాన్న పేరు శ్రీనివాస్. వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటూ ఉదయ్ కోసం కలలు కనేది. అతను డాక్టర్ కావాలి, గొప్ప స్థాయిలో ఉండాలి అని వాళ్ళ అమ్మ కలలు కంటూనే ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న ఏమనుకుంటాడంటే, ఉదయ్ నాలాగా కాకూడదు, అతడు గొప్ప స్థాయిలో ఉండాలి, నాలా కష్టపడకూడదు అని అనుకుంటాడు. కానీ ఉదయ్ మాత్రం ఎక్కువ సమయం వాళ్ళ స్నేహితులతోనే గడిపేవాడు. ఎప్పుడు చదువుకోకపోయేవాడు, కానీ రోజు బడికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఉదయ్కి ఎన్నో మంచి మాటలు చెప్పాడు, కానీ అతడు ఎప్పుడు మారలేదు, అది పట్టించుకోకపోయేవాడు. వాళ్ళ నాన్న ఎంతో బాధపడేవాడు. వాళ్ళ ఉపాధ్యాయులు కూడా అతన్ని ఎంతో ప్రోత్సహించేవారు, కానీ అతడు ఇంత కూడా మారలేదు. వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయుడు అతనికి ఎన్నో మంచి మాటలు చెప్పాడు. ఆ మాటలతో ఉదయ్ మారాడు. ఆ మాటలు ఏమనగా, ఉదయ్, మీది ఎంతో పేద కుటుంబం, మీ తల్లిదండ్రులు నీకోసం ఎంతో కష్టపడుతున్నారు, కాబట్టి నువ్వు ఇప్పటి నుంచైనా మారాలి. చదువు రాని మొద్దు కదలలేని ఎద్దు, కాబట్టి నువ్వు చెప్పకుండా చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, మంచి మార్పును తీసుకురావాలని చెప్పాడు. ఆ మాటలతో ఉదయ్లో వాళ్ళ ప్రధానోపాధ్యాయులు జ్ఞాన జ్యోతులను నింపాడు. ఆ మాటలు విని ఉదయ్ కొంచెం మారాడు. పుస్తకాలు చదవటం ఉదయ్ మొదలు పెట్టాడు. మెల్లగా మెల్లగా పుస్తకాలు చదువుతూ అది ఉదయ్కి అలవాటైపోయింది. కాబట్టి మెల్లగా అతడు చదువుకుంటూనే పుస్తకాల పురుగుగా మారిపోయాడు. అతడు వాళ్ళ సమయాన్ని మరియు అతడు ఎక్కువ సమయం పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. స్నేహితులతో తిరగకపోయేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ మంచిగా చదువుకుంటూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళకు తరగతిలో పరీక్షలు మొదలైనవి. ఆ పరీక్షలలో అతడు ఎంతో కష్టపడి చదివి మొదటి ర్యాంకుగా సంపాదించాడు మరియు మొదటి ర్యాంక్ తన తరగతిలో పొందాడు. కొద్ది రోజుల తర్వాత అతని చదువును పూర్తి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ అనుకున్నట్టుగా అతడు ఒక డాక్టర్ అయి గొప్ప స్థాయిలో ఉన్నాడు. మరియు అతన్ని ప్రోత్సహించిన గురువు దగ్గరికి వెళ్ళి శిరస్సు వంచి అతనికి వందనాలు చెప్పాడు మరియు అతనిని కలిశాడు. నీతి ఏమిటంటే, మనం ఎప్పుడు మన ఉపాధ్యాయుల చెప్పిన మాటలను వినాలి. అవి విని మనం ఆచరించినప్పుడే గొప్ప స్థాయిలో ఉంటాము. ఉదాహరణకు ఇప్పుడు ఉదయ్ డాక్టర్ అయి అందరికీ ఉచితంగా సేవలను అందిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు మన ఉపాధ్యాయులు మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి, అవి ఆచరించాలి. అప్పుడే మనం ఒక గొప్ప స్థాయిలో ఉంటాము. కాబట్టి చదువు రాని మొద్దు కదలలేని ఎద్దు. ఎప్పుడు మనం చదువుకుంటూ అందరికీ చదువుపిస్తూ ఉండాలి. ధన్యవాదాలు.